శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నాకు మీరేమంతన్నకు అవకాశం ఇస్తే ఈరోజు ఈ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మన కొండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి అత్యధిక మెజార్టీతోని ఈ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కొడంగల్ నాకు అస్తిత్వాన్ని ఇచ్చింది, ఈ కొడంగల్ నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఈ కొడంగల్ నిటారుగా నిలబడి పోరాటాన్ని నేర్పింది, ఈ కొడంగల్ తలదగి కింద పడ్డ ఎవరు ముందు లొంగకూడదని ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది. ఈ 20 ఏండ్లు ఈ ప్రజల మధ్యన, ఈ రైతుల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం, ఈ ఉద్యమకారుల కోసం, ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం, నా అండ ఈ కొడంగల్ గడ్డ. మీరు అండగా ఉన్నంత వరకు, అది నరేంద్ర మోడీ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిటారుగా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటిండ్రు, ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంది. మరి ఈరోజు మీరు నాటి, మీరు నీరు పోసి మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాల మీద గొడ్డలేసుకొని నరకడానికి వస్తున్నాడు. తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఆ తండ్రి కొడుకులను మీ వృక్షాన్ని నరకనిస్తారా? మీరండగా నిలబడి ఎవడు వచ్చినా పాతాళానికి తొక్కుతారా? మీరొక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా మిత్రులారా, సిరిసిల్ల నుంచి సన్నాసి వచ్చిండు, కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. నేను ఇవాళ ఈ గడ్డ మీద నుంచి మాటిస్తున్నా, నా కొడంగల్ నియోజకవర్గం మొత్తం తెలంగాణను దత్తత తీసుకుంటుంది, మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది, నా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది. మిత్రులారా, అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు మనకు చెప్పిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని. నేను అడుగుతున్నా, ఎవరికైనా వచ్చినాయా? మీకెవరికైనా వచ్చినాయా? మనకెవరికైనా వచ్చినాయా? మనకెవరికి కేసీఆర్ కట్టియలే, కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్కు మాట ఇస్తున్నా, కేసీఆర్కు డబల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారంటీగా కట్టిస్తా ఇందిరమ్మ రాజ్యంలో. ఎక్కడ కట్టిస్తా? చర్లపల్లి జైల్లో కట్టిస్తా. 100,000 కోట్లు మింగిండు, 10,000 ఎకరాలను ఆక్రమించుకున్నాడు. ఇవాళ అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖరరావును చర్లపల్లి జైలుకు తోలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది. ఎందుకంటే ఆయన అన్నాడు, కొడుకు కోడలుంటే ఆడవంటారు, బిడ్డ అల్లుడు పండుగకు వస్తే ఆడవుంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఆడగట్టేస్తారని. ఇప్పుడు నేను కూడా కేసీఆర్ కదే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని దోచినందుకు నీ కొడుకు కోడలు జైలుకే వస్తారు, నీ బిడ్డ అల్లుడు జైలుకే వస్తారు, నువ్వు కూడా జైల్లోనే ఉంటావు. అందుకే నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఇవాళ సమయం మించిపోతుంది, ప్రియాంక గాంధీ గారు బయలుదేరాలి. నేను 2 విషయాలు మాట్లాడతాను. 1, ఈ రాష్ట్రంలో మార్పు జరగాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈరోజు దొరల గడీల పాలన పోవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి.
ఇందిరమ్మ రాజ్యం రావాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కంకణబద్ధులై 30 లక్షల నిరుద్యోగ యువకులు కథా నాయకులై కథన రంగంలో దిగి రాబోయే 4 రోజులు పారగాసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మీరందరు సిద్ధమేనా? 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 అయితే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీ. మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ఇంకా ఒకటి మిగిలే ఉంది. ఏందది? ఏందది? బాయ్ 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 బాయ్. అక్కడున్న వాళ్ళు కూడా చెప్పాలి, అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు చెప్పాలి, ఆ కొనుక్కున్న వాళ్ళు చెప్పాలి, బాయ్ 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 బాయ్. మిత్రులందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఇందిరమ్మ మనవరాలు, మన సోనియమ్మ బిడ్డ, మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మన గడ్డ కొడంగల్ మీదకి వచ్చిన సందర్భంలో వేలాది మంది దిక్కులు పిక్కటిల్లేలా ఆకాశంలో నుంచి చూస్తే చీమల దండులా ఇక్కడికి వచ్చి ప్రియాంక గాంధీ గారికి అండగా నిలబడి తెలంగాణలో మార్పు తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తేవడానికి కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ బండ్ కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి వచ్చిన మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రియాంక గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో కృతజ్ఞత చెప్పండి. ధన్యవాదాలు సోదరులారా. జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గది.